నమస్తే నేను చిత్తూరు మురుగేశ్. ఈ వీడియో ద్వారా రెండు విషయాలు షేర్ చేసుకోవాలి అది నా ఉద్దేశం. ఒకటి, అసెంబ్లీ సమావేశాలు కాదని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఉపక్రమించడం, అదొక సబ్జెక్ట్. మరొకటి, హైటెక్ బాబు ఈయన గారి ఈయన కార్యాలయం, ఐ మీన్ ద ఆఫీస్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎలా పనిచేస్తుందో నా అనుభవం. ఈ రెండు సబ్జెక్టుల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్టీ రామారావు ఆయన పాతకాలం మనిషి, చేదస్తము, ముసలాయన, ఇది ఆయన గురించి మనకున్నటువంటి ఐడియా. కానీ ఆయన చివరిసారిగా సీఎం అయినప్పుడు యాజ్ ఎ ఫ్యాన్ నేను ఒక ఉత్తరం ముక్క రాశాను. రాస్తే ఇమ్మీడియట్ అక్కడి నుంచి జవాబు వచ్చింది, కృతజ్ఞతలు తెలియజేస్తూ. అప్పట్లో నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని విడిగా ఉండేవాడిని. మా నాన్న వచ్చి పోతూ ఉండేవాడు, ఆదుకుంటూ ఉండేవాడు. అతనితో ఈ విషయం నేను షేర్ చేసుకుంటే అతను ఏమన్నాడంటే, ఎలా చదువుకొని ఉద్యోగ సద్యోగం లేకుండా ఉన్నావుగా, మీ గురువు గారికి మళ్ళీ ఒక ఉత్తరం రాయి ఉద్యోగం చేసి పెట్టమని అన్నాడు. ఇంకా ఇంకొకటి కూడా అన్నాడు, అతను సినిమా యాక్టర్ రా, నీ మాదిరి పిచ్చి అదవులు రాసేటువంటి ఉత్తరాలకి సమాధానం పంపేదానికి 10 మందిని పెట్టుకొని ఉంటాడు, ఏది ఉద్యోగం మిమ్మల్ని అడుగు చూద్దాం అని నన్ను రెచ్చగొట్టాడు. నేను కొంత ఆలోచించి, ఎందుకంటే ఒకవేళ సమాధానం రాలేదంటే నేను ఎడవైపోతా మా నాన్నగారి ముందు, కాబట్టి ఆలోచించి ఆలోచించి ఒకరోజు ఉత్తరం పంపాను. పంపితే ఫస్ట్ టైం ఎలాగైతే నెక్స్ట్ పోస్ట్లో జవాబు వచ్చిందో అదే విధంగా జవాబు వచ్చింది. అంటే ఏదో స్వీపింగ్గా అలా కాదు, డీటెయిల్డ్గా మీరు ఇంటర్ కాస్ట్ చేసుకున్నామంటున్నారు, మీ దంపతుల్లో ఎవరు చదువుకొని ఉన్నా వారు బీసీ కాకపోయినా వారిని బీసీగా ట్రీట్ చేస్తూ రిజర్వేషన్ ఇచ్చేటువంటి జీవో ఒకటి ఉంది, అలానే రిజర్వేషన్ ఉంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ప్లస్ ఈ హౌసింగ్ సైట్ అందులో ఏదో సమ్ రిజర్వేషన్ ఉంది, అది ఇదని మొత్తానికి ఒక 4-5 జీవోలు జతపరుస్తూ నాకు జవాబు వచ్చింది. అది పెద్ద ఆయన. అలానే మన రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సిఎల్పి నేతగా ఉన్నప్పుడు రిప్లై కార్డు పెట్టా, సెల్ఫ్ అడ్రస్డ్ రిప్లై కార్డు, దాని మీద సమాధానం వచ్చింది. కానీ బాబు గారేమో నేను హైటెక్, అదేంటి ఈ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళది సపరేట్ ఒక ఇది ఉంటుందన్నమాట, కస్టమర్ రిలేషన్ ఏదో సంథింగ్ ఉంటుంది, అంటే ఆ కస్టమర్లను డీల్ చేయడం అన్నమాట. ఆ విధంగా అంత పెద్ద పోటుగాడిని ఈ టైపు, అప్పట్లోనైతే పోస్ట్ కార్డు రాయండి స్పందిస్తా అన్న ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. ఇక నా సబ్జెక్టు అంటే ప్రజల మీద భారం మోపకుండా అలానే పరిపాలనను సరళీకృతం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం, బెటర్ గవర్నెన్స్ ఇవ్వడం, ఇందుకు కారణం అవి కొన్ని మార్గదర్శకాలు, వాటిని నేను పంపుతూ వచ్చాను. అంటే బాబు గారు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ సీట్లో కూర్చున్న రోజు నుండి
99 2003 ఈ పీరియడ్ అది చాలా తతంగం జరిగింది ఆ కథ అంతా చెప్తే మీరు వీడియో 2003 లో నాకు సీఎం ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. అది స్వీపింగ్ గా ఈ పిల్లలు ఏడుస్తూ ఉంటే చాటి పెట్టిస్తారు, ఆ విధంగా మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటాం అని ఒక లెటర్ వచ్చింది అంతే. ఆ తర్వాత కూడా 2004 దాకా ఆయనే సీఎం, కానీ ఆ మార్గదర్శకాలను పట్టించుకున్న దాఖలా లేవు. పక్కన్ని అక్కడ 10 సంవత్సరాల గ్యాప్ అది వదిలేస్తే 2014లో మళ్ళీ సీఎం అయినాడు. సీఎం అయినప్పుడు అప్పట్లో మా డాక్టర్ ఆమె బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఉంది, దాన్ని రీఇన్నోవేషన్ చేయాలి, అందుకని 1 లక్ష రూపాయల లోన్కి అప్లై చేశాం. అది కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, రాష్ట్ర విభజన జరగలేదు, అప్పట్లో చేశాం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటే విభజన జరిగిపోయింది, బాబు గారు సీఎం కుర్చీలో కూర్చునేసినాడు. ఆ బ్యాంక్ మేనేజరు చివరికి ఒక బాంబు పేల్చాడు, లోన్ అయితే మేము ఇస్తామయ్యా, సబ్సిడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా, ఇది తేలాల్సి ఉంది, నేను రాసి కనుక్కుంటాను అన్నాడు. మనకు కొంత వేపకాయ అంత వెర్రి, పుచ్చకాయ అంత పిచ్చి ఉన్నాయి, మరి అక్కడ గొడవ పడితే అది ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అది డబ్బులు ట్రాన్సాక్ట్ అయ్యేటువంటి కార్యాలయం. కాబట్టి ఓకే సార్ అని నేను వచ్చి మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన గారికి లెటర్ పెట్టా. ఈ విధంగా పిచ్చి పిచ్చిగా అడుగుతున్నాడు, దీని గురించి ఏదన్నా మీరు ఒక పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఓకే, లేదు ఒక లేఖ ద్వారా క్లియర్ చేసినా ఓకే, సబ్సిడీని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఇది ముక్క, అతను చెప్పాల్సినటువంటి ముక్క. అది అర్జీ వెళ్ళగానే 3వ రోజు నాకు ఫోన్ వచ్చింది సీఎం ఆఫీస్ నుండి, ఏంది ఎట్టా అంతే. ఆ తర్వాత ఎటువంటి కదలిక లేదు. ఆ తర్వాత నేను జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయడం, సిద్ధార్థ జైన్ అతను ఏదో మన టైప్ లాగుంది పాపం, మా డాక్టర్ ఒక్క కేసు కోసం ఒక మెమో రెడీ చేసి పంపించి అది ప్రాసెస్ అయింది. ఇది చంద్రబాబు గారి డాబు, అతని కార్యాలయం పనిచేసేటువంటి తీరు, ఇది పర్సనల్. మళ్ళీ పబ్లిక్ ఇష్యూకి వస్తే నేను రిమైండర్లు అయితే పంపిస్తూనే ఉన్నా, అది వారానికో నెలకో పంపుతూనే ఉన్నా. గత మార్చి నెల 200 ప్రతులు పంపించాను. అయ్యా నేనైతే ఎన్టీఆర్ అభిమానిని, మీరు ఎన్టీఆర్ని వెన్నుపోటు పూడ్చి చంపేశారని భావించేవాడిని, పైగా ఎన్టీఆర్ మానవీయ పథకాలను అమలు చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి అభిమానిని, రాజశేఖర్ రెడ్డి కొడుకు కాబట్టి అదే పథకాలను నేను మళ్ళీ తెస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తుండడం వలన అతనికి మద్దతు పలుకుతున్నటువంటి వాడిని, నేనేదో మిమ్మల్ని ఉంచడానికి సలహాలు ఇచ్చానని మీరు అనుమానించొద్దు, 200 ప్రతులు పంపుతున్నా, మీకు ఎవరి మీదైతే నమ్మకం ఉందో విశ్వాసం ఉందో వారందరికీ ఇవ్వండి, వారి అభిప్రాయాలు తెలుసుకోండి, మీకు నచ్చితే మీరు సంతృప్తి చెందితే అమలు చేయండి అని కవరింగ్ లెటర్ పెడుతూ 200 ప్రతులు పంపించా. కొత్త రాజధానిలో తాత్కాలిక సచివాలయ చిరునామాకి పంపడం జరిగింది. అయితే ఈ రోజు వరకు నో రెస్పాన్స్. ఇది మన బాబు గారి కార్యాలయం పనిచేస్తున్నటువంటి తీరు. ఇందులో కొస మెరుపు ఏమంటే, గవర్నమెంట్ వెబ్సైట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని వారి డేటా ఉంది, అందులో నేను అందరినీ ఎంచుకోలే, 1 4 ఒక సీఎం, 2 డిప్యూటీ సీఎంలు, 1 ఫైనాన్స్ మినిస్టర్, ఇంకొక అతను ఇతను ఎవరో, వారి మెయిల్ ఐడీలు తీసుకొని సేమ్ సబ్జెక్ట్
రిమైండ్ చేస్తూ మెయిల్ పెట్టాను. మెయిల్ పెడితే 3 నిమిషం నాకు జీమెయిల్లో నుంచి మెసేజ్ వస్తా ఉంది. ఆ డిప్యూటీ సీఎం ఐడి సర్వర్లోనే లేదట. మన హైటెక్ బాబు గారి మాయాజాలం. సరే, ఇప్పుడు ఆ పాదయాత్ర అసెంబ్లీ సమావేశాలు ఈ సబ్జెక్టు వస్తా. అప్పట్లో మహాభారతంలో ద్రౌపదికి అన్యాయం జరిగింది. ఆమె సభకు వచ్చింది, కౌరవ సభకు. జరిగింది ఏమి? వస్త్రాభరణం. ఇక కౌరవ సభలోనన్నా ఏదో ఒక కర్ణుడు, కొందరు భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మన అసెంబ్లీ పరిస్థితి ఏమో మన అందరికి తెలుసు. ఏ మాట అంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పెత్తుకుందో, ఏ మాట అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒంటి కాళ్ళ మీద లేస్తారో, ఆ సబ్జెక్టు వాళ్ళు తీసుకుంటారు. సింపుల్. రాజశేఖర రెడ్డి ఎదవా, ఇక అయిపోయా. లేదు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎదవా, అయిపోయా. ఇది ఆడ జరిగినటువంటి తంతు. ఇక ఇప్పట్లో పరిస్థితి ఏమంటే ఒక గుర్తు మీద ఒక పార్టీ నుండి ఒక నాయకుని పేరు చెప్పి గెలిచినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాగేసుకుని, లాగేసుకున్నా అది అన్అఫీషియల్ అనమాట. యాజ్ పర్ రికార్డ్స్ వాళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు, కానీ అసెంబ్లీలో సర్వే సారథ్యం చేస్తారు. కానీ బాబు గారు గిన్నెస్ రికార్డ్ చేశాడు. ప్రతిపక్షము నుండి తన పార్టీలోకి లాగేసుకున్న ఎమ్మెల్యేలకి మంత్రి పదవి కూడా కట్టబెట్టాడు. ఇప్పుడు పరిస్థితి ఏమి? ఇప్పుడు ఆ మంత్రులు ఎవరో ఇప్పుడు పెట్టారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేశారు. ఆ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు, ఆరోపణలు ఏదో మన వాళ్ళు లేవనెత్తారు. అందుకు సమాధానము, ఈ పార్టీ నుండి ఈ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని గెలిచినటువంటి మంత్రి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానాన్ని నోట్లో వేలు పెట్టుకుని వినాలి. ఇది ఏమవుతుందంటే జరిగింది అన్యాయం, అక్రమం, రాజకీయ రంకు, రాజకీయ వ్యభిచారం. మరొకడి భార్యను మనం చేసుకోవాలంటే ముందుగా ఆమె వచ్చి విడాకులు ఇచ్చి రావాలి. అది వ్యక్తిగతం, వ్యక్తిగత విషయంలోనే ఇది అన్నమాట. ఎన్టీ రామారావు కూడా లక్ష్మీపార్వతిని చేసుకున్నాడు. ఆమె ఇంకొక అతని భార్యే, కానీ ముందుగా విడాకులు ఇప్పించి ఆ తర్వాత చేసుకున్నాడు. ఆ విధంగా ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లి తన సైకిల్ గుర్తు మీద గెలిపించి మంత్రి పదవి అంది కర్మ కావాలంటే తన సీఎం పదవికి రాజీనామా ఇచ్చి ఆ జంపు జిలానీలకు సీఎం పోస్టు కూడా కట్టబెట్టి ఎవరు అడుగుతారు? అది లీగల్ ప్లస్ మోరల్. కానీ మన బాబు గారికి వచ్చి ఏమంటే అది లీగల్ అయినా మోరల్ అయినా ఏది లెక్కలేదు. ఈ పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ప్రజా సమస్యలు లేవనెత్తేటువంటి కార్యక్రమం జరుగుతుందా అంటే జరగదు. ఒకటి. రెండు, జరిగినటువంటి ఆ అన్యాయాన్ని మనం అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని అతనేమి బాబులాగా ఫారిన్ టూర్ ఏమి వెళ్ళటం లే, పాదయాత్ర వెళ్తున్నాడు. అసెంబ్లీ అనేది ఏమి? ప్రజా సమస్యలను ప్రజా ప్రతినిధులు లేవనెత్తేటువంటి ఒక వేదిక. అక్కడ ఆ పని అయితే కుదరదు. కానీ పాదయాత్ర అన్నది ప్రజావేదిక. అక్కడ ప్రజా సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వస్తాయి, అతను లేవదీస్తాడు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాడు, ముఖ్యంగా మీడియా ఫోకస్ చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం
మోరల్ గా చూసినా, లీగల్ గా చూసినా, రాజకీయ పరంగా చూసినా, ఇక ప్రజాపరంగా ఆలోచించిన ఆ నిర్ణయం అన్నది రైట్. కానీ వీళ్ళకి అంటే ఈ ఇంద్రుడి మెంటాలిటీ అన్నమాట, దేవేంద్రుడు భూలోకంలో ఎవడు తపస్సు చేసినా ఆ తపస్సును చెడగొట్టడానికి రంభా ఊర్వశి మేనకలను పంపించేస్తూ ఉంటాడు. ఎందుకంటే తపస్సు చేసిన వాడికి వరం ఇచ్చేదానికి దేవుడు వచ్చినప్పుడు వాడు ఇంద్ర పదవి కోరుకుంటే తన పదవి పోతుంది కదా. ఆ విధంగా నేను చెప్పడం ఏమంటే, తుమ్మితే ఊడిపోయే ముక్కు అది ఉంటే ఎంత పోతే ఎంత. ఆ బైపోల్ బైపోల్ జరిగినప్పుడు ద్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో తన హెడ్ 4000 దాకా క్రెడిట్ చేయించి గెలుపొందారు. అది సాధారణ ఎన్నికల్లో ఎలా సాధ్యమవుతుంది? పోనీ ఈ జంపు జిలానీల నియోజకవర్గాల్లో ఒక్కసారిగా ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? ఇది ఏమంటే, ఈ సర్దార్ పాపారాయుడు సినిమాల్లో ఎన్టీఆర్ ఒక డైలాగ్ ఉంది, అయినా ఇంతమంది ప్రజానీకం మీరు మా ప్రభువులు కారు అంటుంటే ఈ గడ్డ పట్టుకొని నల్లుల్లా వేలాడటానికి మీకు సిగ్గు లేదు అంటాడు. అదే అనమాట బాబు గారి పరిస్థితి. నమస్తే. చిత్తూరు నుండి విజయశ్రీ.